ఒకవేళ ఇది న్యాయపరంగా నేను తీర్పు ఇచ్చినట్టయితే అయితే గనక అది ఆ డబ్బులు తీసుకోవడం వల్ల ఇచ్చినట్టు అవుతుందని ట్రాన్స్లేట్ అవుతుందని కూడా ఆయన భయపడ్డారని విషయాన్ని కూడా ఇక్కడ స్పందించారు డెఫినెట్ గా ఇంకొక విషయం కూడా చెప్పారు ఒక స్థాయిలో రెస్క్యూ అనుకున్నాను ఇంత దారుణమైనటువంటి జరుగుతుందని ఆ క్షణంలో నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నాకు గుర్తొచ్చింది నేను న్యాయమూర్తిగా నేను ఎటువంటి భయము ఎటువంటి పక్షపాతం లేకుండా నేను న్యాయాన్ని డెలివర్ చేస్తానని నేను చేసినటువంటి ప్రమాణం గుర్తొచ్చింది అందుకోసం నేను ఈ కేసును పూర్తిగా విన్నాను ఆ తర్వాత నేను దీని మీద జడ్జ్మెంట్ ఇచ్చాను అని న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఒక వ్యక్తి ఎవరైనా న్యాయానికి నిబద్ధతకు నిలబడి ఉంటే అతను జడ్జ్మెంట్ ఇవ్వకుండా అతని ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి లేదంటే అతను ప్రెషర్ చేయాలి ఇవి రెండు జరగకపోతే అతను డబ్బులు తీసుకున్నాడు అనేటువంటి ఒక దరిద్రమైన అబద్ధము ప్రచారం చేసి అతని ఇమేజ్ ను దెబ్బతీయాలి సో ఏ విధంగా కన్స్పిరసీ చేస్తోంది ఏబిఎన్ ఛానల్ టీవీలు ఏ విధంగా ఒక వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతున్నాయి కేవలం పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళని కూడా వ్యక్తిత్వంగా ఒక వాళ్ళని హననం చేసి ఇప్పుడు వ్యాఖ్యతో లేదంటే ఇలాంటి 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 కండక్ట్ చేస్తూ ఒక ఉంటూ వాళ్ళని కూర్చోబెట్టి న్యాయస్థానాన్ని సైతం కించపరిచే విధంగా చేస్తున్న ఈ వ్యాఖ్యలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే దీని మీద ప్రొసీడింగ్స్ ఉంటాయా అంటే చెప్తారు డెఫినెట్ గా ప్రొసీడింగ్స్ ఉంటాయి ఎందుకంటే మీరు దీన్ని ఒకవేళ ఉపేక్షిస్తే ఇది కేవలం ఒక ఆర్డర్ లో పెట్టి చర్యలు తీసుకోకుండా వదిలేస్తే రేపు ఎవరైతే తమను తాము మేధావులు అనేటువంటి స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి తమకు సంబంధించినటువంటి స్టూడియోస్లో చర్చలు పెట్టి ఆ చర్చల ద్వారా సుప్రీంకోర్టును హైకోర్టును న్యాయమూర్తులను అధికారులను ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సో దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఉండబోతోంది ఉండాలి ఉండకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో న్యాయ వ్యవస్థ యొక్క ఏదైతే దాని న్యాయ సమీక్ష అధికారం ఉందో దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉందో దాన్ని దెబ్బతీయడానికి దాన్ని పూర్తిగా చీల్చడానికి చెండడానికి ఇటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం డిఫరెట్గా ఉంది ఈ లాస్ట్ స్టూడెంట్ మీరు కూడా అలాగే జడ్జెస్ అంటే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యంగా నిజంగా న్యాయమూర్తి ఆయన ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఎలాంటి ఆలోచనకి ఆయన గురయ్యారు అనేది కూడా క్లియర్ కట్గా చెప్పిన నేపథ్యంలో నిజంగా ఈ ఈ వ్యాఖ్యల వల్ల లేకపోతే ఈ తప్పుడు కథనాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటే గనక ఒక ఎవరైతే వీళ్ళు ముందుగానే ట్రయల్ చేసి దోషం నిర్ధారిస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది డెఫినెట్ గా నేను ఒక విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక న్యాయమూర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారంటే పొలిటీషియన్స్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ఛానల్ ముందట ఎక్కడ నిలబడగలుగుతారు కేవలం మీరు ఒక న్యాయమూర్తి మీదనే డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక మనిషి ఎవరైనా కావచ్చు అతను తప్పు చేసినా చేయకపోయినా అతన్ని రేపేస్ట్గా మీరు చిత్రీకరిస్తారు అతని హంతకుడుగా చిత్రీకరిస్తారు అతనికి వ్యక్తిత్వం లేకుండా చేస్తారు అతని కుటుంబాన్ని దెబ్బతీస్తారు రాజకీయంగా అతనికి పలుకుబడి లేకుండా చేస్తారు అంటే ఒక నలుగురిని కూర్చోబెట్టుకొని తమకు మీడియా ఉందని తద్వారా విచిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక ఆధారం లేకుండా ఎవరి వ్యక్తిత్వాన్ని ఆడుకునేటువంటి ధైర్యం చేస్తున్నారు అంటే ఇది కేవలం తనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హరణం జరిగింది అని ఆయన ఈ ఆర్డర్లో పెట్టలేదు ఇది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగిందని చాలా స్పష్టంగా న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ తన ఆర్డర్లో ఇలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బట్ డెఫినెట్గా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి న్యాయమూర్తి చెప్పినటువంటి మాటల్ని మాత్రమే మనం చెప్తున్నాం సో డెఫినెట్గా ఆయన ఒక ఆవేదన కావచ్చు లేకుంటే ఆయన అబ్జర్వేషన్ కావచ్చు లేకుంటే ఆయన గుర్తించినటువంటి అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో హైకోర్టు తెలంగాణ హైకోర్టు కేసును ఏ విధంగా చూస్తుంది ఈ వీడియో డౌన్లోడ్ చేసి ఇచ్చిన తర్వాత హైకోర్టు దాన్ని ఏ విధంగా సమీక్షిస్తుంది ఆ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటిది ఎవరిని బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా దీన్ని కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చర్యలు ఉండబోతుంది ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుంది అనేటువంటిది కూడా మనం చూడాలి బట్ డిఫరెంట్ గా మీడియా అనేటువంటి దానికి స్వేచ్ఛ ఉండాలి మీడియా అనేటువంటిది ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయాలి లక్ష్మణ రేఖ అనేటువంటిది అవసరము ఆ రేఖ దాటి ఎవరిని పడితే వాళ్ళను మనకు అనుకూలంగా అంటే అమ్ముడు పోయినటువంటి మీడియా కేవలం ఒక వ్యక్తిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం అవినాష్ రెడ్డి కేసు మీదనే చర్చలు పెట్టి ఒక జడ్జి డిటైన్ అయిన జడ్జి అరెస్ట్ అయినటువంటి జడ్జి సస్పెండ్ అయినటువంటి జడ్జి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అతని ద్వారా డైరెక్ట్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి న్యాయాన్ని డెలివరీ చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి డ్యామే డ్యామేజ్ చేసే విధంగా చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఇది చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది సో దీని మీద తెలంగాణ హైకోర్టే కాదు సుప్రీంకోర్టు దీనిపై మొత్తం ఈ ఈ వాదనలపై లేకపోతే ఇక్కడే కూర్చొని చేసిన ఈ చర్చలపై ఎవరో సామాన్యులు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే ఇంకో వర్గం మీడియానో వీళ్ళు వ్యాఖ్యానించడం లేకపోతే వీళ్ళు విమర్శించడం వేరు కానీ సాక్షాత్తు న్యాయస్థానం న్యాయమూర్తి ఆయన ఒక కీలకమైన కేసులో ఒక కీలకమైన తీర్పునిస్తూ బెయిల్ మంజూరు చేయబోయే ముందు ముందు రెండు పేజీలు డెడికేటెడ్గా పూర్తిగా వర్డ్ టు వర్డ్ దీన్ని ప్రస్తావించారు అంటే కనుక ఇది ఏ రకమైన కంటెంట్ ఆఫ్ కోర్ట్గా భావించవచ్చు ఇది ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏ మేరకు ఉంది ఇది ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే నేను చెప్తాను డెఫినెట్గా దీనిలో మూడు పాయింట్స్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ కేసుకు సంబంధించి ఆయన దీన్ని ప్రస్తావించేటువంటి సమయంలో మూడు మాటలు చెప్పారు మై మేకింగ్ అటెంప్స్ టు టార్నేష్ మై ఇమేజ్ అంటే ఆయన ఇమేజ్ను టర్నిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది అట్ ద సేమ్ టైం అతని మీద మై పర్సన్ బై రెప్యుటేషన్ బై మై పర్సనల్ బై పర్సనల్ అటాక్ అంటే నా మీద ఒక పర్సనల్ అటాక్ జరిగింది అనేటువంటి తర్వాత తన ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ని తాను కేసులో ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి తరంలో తను ఆ నిర్ణయం తీసుకోకుండా తనను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి మాట చెప్పారు అట్ ద సేమ్ టైం మనీ బ్యాక్స్ బ్యాగ్స్ టు ద జడ్జ్ అని ఒక డెరాగేటరీ కామెంట్ చేయడం జరిగింది చెయ్యండ్రా అనేటువంటి ఒక డెరాగేటరీ హిల్దీ లాంగ్వేజ్ వాడడం జరిగింది సో ఇటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు చాలా ఒక్క మాటను చాలా ఇక్కడ క్లియర్గా మనం చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి అటానమస్ అంటే తనకు ఉన్నటువంటి ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్తో తను చదువుకున్నటువంటి లేకుంటే తనకు ఉన్నటువంటి న్యాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసు మెరిట్స్ని ఎప్పుడు కూడా లీగల్ సిస్టమ్ అనేటువంటిది కేసు మెరిట్స్ మీద ఉంటుంది ఉండాలి కూడా అటువంటి మెరిట్స్ మీద ఒక జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి టైంలో మీరు చూడండి ట్వంటీ సిక్స్త్ రోజు ఈ డిబేట్ జరిగిందని చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు మనం చూడొచ్చు థర్టీ ఫస్ట్ సో ఆయన ఎప్పుడైతే నేను బుధవారం రోజు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తానని ఆయన ప్రకటించిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి జడ్జిమెంట్ సో న్యాయమూర్తి ఎటువంటి జడ్జ్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక థాట్ లో ఉన్నప్పుడు ఆర్డర్ ని ఆయన డిక్టేట్ చేస్తున్నటువంటి సమయంలో అతన్ని ఒక గా నేను ఈ పదాన్ని వాడుతున్నాడు బెదిరించేటువంటి ప్రయత్నం అని చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఆర్డర్ కాబట్టి చెప్తున్నాను బెదిరించేటువంటి ప్రయత్నం వ్యక్తిత్వంగా ఆయనను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం సో డెఫినెట్గా ఒక మాట ఇక్కడ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరికి అది మీడియా కావచ్చు మనం మీడియాలో పనిచేస్తున్నాము మీడియా స్వేచ్ఛను కోరుకుంటాము మనకు అనంతమైనటువంటి స్వేచ్ఛ కావాలని కోరుకుంటాము కానీ మన స్వేచ్ఛ అనేటువంటిది ఇతరుల యొక్క బట్ స్వే స్వేచ్ఛకైనా పరిమితం ఇతరులకు మాన ప్రాణాలకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించకూడదు వేరే వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన గౌరవాన్ని దెబ్బతీయకూడదు అనేటువంటి ఒక బేసిక్ లైన్ ఉందో దాన్ని మర్చిపోయినప్పుడు అదే విధంగా మన ఇంటెన్షన్స్ ఏంటివి మనం పెట్టినటువంటి డిబేట్ ఇంటెన్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటిది ఆయన కన్విన్స్ చేసేయాలి ఆయన బేల్ కాదు నేను చర్చలు కొన్ని చూసినప్పుడు ఆయన మరికొద్ది క్షణాల్లో అవినాష్ అరెస్ట్ బట్ బేసిక్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఒక మీడియా ఛానల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు హెలికాప్టర్లు బయలుదేరాయి అవినాష్ రెడ్డి ఎక్కడో అండమాన్లోనో లేకుంటే పక్క దేశంలోనో లేడు ఆయన హీ ఇన్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ పులివెందుల దానికి ఒక స్టేట్ ఉంటుంది స్టేట్ పోలీస్ ఉంటుంది దానికి సిబిఐ వర్క్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది బేసిక్గా సిబిఐ ప్రాసెస్ తెలియకుండా లేదంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసాలి ప్రజలకు ఏదో జరిగిపోతుంది ఒక ఇన్ఫ్లుయెన్స్ కింద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జరిగింది ఈరోజు ఎవరైతే ఆనరబుల్ జస్టిస్ ఎల్ ఎం లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ అనేటువంటిది ఆయన దానిలో మెన్షన్ చేసినటువంటిది డెఫినెట్గా న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా వ్యవస్థ మీద అను ఆరోపణలు చేసినప్పుడు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా స్పందించాలో దానికి ఒక గీట రాయిగా ఇది ఉండబోతోంది మీడియా కూడా ఈ ఈ యాక్షన్ తర్వాత హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మీడియా కూడా తన లిమిటేషన్స్ ప్రకారము లేకుంటే తనకు ఉన్నటువంటి స్వేచ్ఛలో ఉన్నటువంటి పరిమితిని గుర్తు చేసే విధంగా యాక్షన్స్ ఉండాలి ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ యూర్ ఇన్సైట్ మొత్తానికి ఈ తీర్పుతోటి నిజంగా మీడియాలో పనిచేస్తూ మీడియాని మీడియా ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన మాట వాళ్ళ స్వేచ్ఛకి పరిమితి ఉంది ఉండాలి ఒక లైన్ ఒక లక్ష్మణ రేఖ ఖచ్చితంగా ఉండాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి గమనించాలి నిజంగా మీడియాలో ట్రైల్ చేయటం ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం ఒక ఒక వర్గాన్ని కూర్చోబెట్టి తామే స్వయంగా ప్రకటించుకుంటూ ఒక మేధావుల్లాగా మాట్లాడుతూ ఓ అద్దు అదుపు లేకుండా న్యాయమూర్తుల్ని సైతం కించపరిచే విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఓ చెక్ పెట్టే విధంగా దీనిపై యాక్షన్ ఉండాలి అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాల్సిన అంశంగా మేము ఇది ముగిస్తూ ఉన్నాం